సార్, రీసెంట్గా చూస్తే లోన్ యాప్స్ గురించి ఎక్కువ హైలైట్ అవుతున్న టాపిక. చాలా లోన్స్ ఇస్తున్నారు, చాలా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాల్స్ చేసి లోన్ కట్టండి అంటే ఒక అమౌంట్ అయితే దానికి ఎక్స్ట్రా అమౌంట్ వడ్డీ వేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు రీపే చేయమని. అసలు ఏం సార్ ఈ లోన్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు ఇలాంటి యాప్స్ పైన? లోన్ యాప్స్ గురించి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక 20-30 మంది చనిపోయి ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ హిమాయత్ నగరం మనకి మన దగ్గరే ఒక ఆమెని వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే ఆమె ఊరేసుకుంది అంటే, అలాగే ఒక అతను ఫైర్ స్టేషను కానిస్టేబుల్ అతను నీ భార్యని పంపిస్తే 1000 రూపాయలు వసూలు చేసుకో అని ఏదో అన్నారంట వాళ్ళు. అది మనస్తాపంతో అతను కానిస్టేబుల్, ఈ మన దాంట్లో ఫైర్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ ట్రైన్ కింద పడి చనిపోయాడు జస్ట్ 1 వీక్ అయితే. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మెయిన్ చాలామందికి అవగాహన లోపం ఉంది. ఏదైనా సరే ఇదైనా కదా, క్రెడిట్ కార్డు అయినా మీరు లోన్ యాప్లు అయినా తీసుకున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకటి నా ఛానల్లో కూడా మేము చెప్తున్నాం, ప్రతిరోజు కూడా నేను ఛానల్ దాంట్లో కూడా ఇది దీని మీద పబ్లిసిటీ చేయాలి, గవర్నమెంట్ కూడా పబ్లిసిటీ చేయాలి. మీరు లోన్ యాప్ తీసుకున్నారు సరే, ఒక 5000 తీసుకున్నారు, కట్టేది ఎంత? 40,000-50,000 కడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, నాకు కూడా వస్తుండే అప్పుడప్పుడు వాట్సాప్లో పలానోడు లోన్ తీసుకున్నాడు ఇట్లా బూతులు కూడా వస్తుండే వాడు బాస్టాడు, మీరు అతనికి చెప్పండి నేను ఇద్దరు కూడా ఫోన్ చేసి తిట్టా, నువ్వే ఒకటి నాకు పెడతాను అని చెప్పి నీకు ఉంటే లీగల్గా నీకు రైట్ లేదు. ఇప్పుడు మీరు తీసుకునే వడ్డీ ఎలా ఉంటుందంటే, వాళ్ళ కోఆపరేటివ్ బ్యాంకులు ఎంత ఛార్జ్ చేస్తే అంత మాత్రం వడ్డీ తీసుకోవాలి. అంటే కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మొదలంటే 60 పైసలు నుంచి 70 పైసలు 80 పైసలు లేదా మా అయితే 1.5 రూపాయలు వసూలు చేస్తాం. అంతవరకు నువ్వు ఇచ్చిన డబ్బులు వసూలు చేయాలి తప్ప, నువ్వు 50,000 తీసుకొని 5,000 తీసుకొని 50,000 వసూలు చేయటం, తర్వాత నీకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది వాళ్ళకి. ఇదంతా మాఫియా అండి మొత్తం, ఇదంతా మాఫియా. ఇదంతా చైనా యాప్ వాళ్ళకి సంబంధించిన కుట్ర అని చెప్పి మేము మన పేపర్లో చూసాం. అలాగే లోన్ యాప్స్ కూడా అంత మాఫియా, వాళ్ళు ఎక్కడో కూర్చుంటాడు, కూర్చొని ఈ సంబంధించిన కాంటాక్ట్లు తీసుకొని ఆ సంబంధించిన పిల్లలు ఇట్లా డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళు ఎగ్గొట్టాడు, వాడు ఇలాంటోడు చెప్పడం చాలా తప్పు ఒకటి. తర్వాత రెండోది, మీరు లోన్ యాప్ తీసుకునే సందర్భంలో వాడు ఏదైనా పంపిస్తే ఆ డాక్యుమెంట్ మీద మనం సంతకం పెట్టేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం అది మన వాళ్ళకి, వీళ్ళు ఏం చేస్తారు, కండిషన్స్ ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారు, అక్కడక్కడ సంతకాలు ఏమైనా డబ్బు కావాలి అనమాట అనేది కట్టేస్తారు. సరే ఇంకొకటి ఏంటంటే, తీసుకున్నప్పుడు ఓకే, తర్వాత కట్టిన తర్వాత కూడా పాపం బలవుతున్నారు, అక్కడ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 5,000 తీసుకున్నాం మొన్న పాపం ఆయన, 5,000 ఆయన 50,000 కట్టాడు, పాపం అమ్మాయి చనిపోయిన అమ్మాయి 20,000 తీసుకుని దాదాపు 2 లక్షల దాకా కట్టింది. అదే అయినా సరే వాళ్ళు వదిలిపెట్టట్లేదు. సో దీనికి ఏం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఆ లోన్ యాప్ తీసుకున్న ముందు లోన్ యాప్లు తీసుకోవద్దు. యాప్ ద్వారా లోన్స్ అనేవి అసలు ఏమీ మీరు తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయండి, ఫస్ట్ అది చేయండి. తీసుకున్నారు మీరు, కట్టారు, కట్టిన తర్వాత కూడా వాళ్ళు అలా చేస్తే మీరు ఆత్మహత్య చేసుకుంటాం కానీ లేదంటే ఇంట్లోంచి పారిపోవటం కానీ అలాంటివి చేయమాకండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇమీడియట్లీగా సిసిఎస్లో కంప్లైంట్ చేయండి, పోలీస్ స్టేషన్లో ఇమీడియట్లీ కంప్లైంట్ చేయండి. లేదు సార్ అమ్మో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను అని మీరు అనుకున్నప్పుడు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేయండి. చాలా ఉన్నాయి ఆన్లైన్ ద్వారా, మన ఏపీ కానీ తెలంగాణకి సంబంధించిన పోలీస్ విభాగానికి సంబంధించిన వెబ్సైట్లు ఉన్నాయి, అలా కంప్లైంట్ చేయండి. లేదు యాక్చువల్లీ నేను ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, నా దగ్గర పనిచేసే పిల్లోడు ఇట్లానే ఒక ఆన్లైన్ చైనా యాప్ నుంచి 10,000 తీసుకున్నాడు. సరే అతను కట్టేశాడు, నేను కూడా వాళ్ళతో మాట్లాడా ఫోన్లో, మాట్లాడా అయిపోయింది కదా బాబు ఎందుకు అరాజ్ చేస్తున్నారని. లేదు సార్ అది ఇది అని ఏదో మాట్లాడారు. సరే నీ ఇష్టం బాబు ఏమని చేసుకున్నాను, వెంటనే ఇంటికి వచ్చేసారు, ఇంటికి వచ్చి నీ బండి తీసుకెళ్తా ఉన్నారని. నేను ఎక్కడ ఉన్నాను, ఆ పిల్లోడు ఫోన్ చేశారు సార్ ఎట్లా వచ్చారంటే, అరే మీడియట్లో 1:30 ఫోన్ చేయాలని చెప్పి ఏమంటే, అతను 1:30 ఫోన్ చేశారు, పోలీసు వాళ్ళు వచ్చారు, నీకే రైట్ ఉంది నువ్వు తీసుకెళ్ళొద్దు అంటే లీగల్గా పోపని చెప్పి ఏమంటే వెళ్ళిపోయారు. ఇలాంటివి ఎవరు చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మానసికంగా వేదన పడుతున్నారు, పోలీసులు అంటే ఒక భయం, మానసిక వేదన. అంత సంకుచిత మనస్తత్వం, అంత సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, సరే తీసుకున్నారు, మేము చెప్తున్నాం కదా మాట్లాడటంలో చెప్తున్నాము, గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, అలాగే పోలీసులు కూడా ఒక దీనికి సంబంధించి ఒక చక్కటి ఒకటి చిన్న లఘు చిత్రం కూడా చేశారు, నేను చూశాను. అది మీరు అలా సుసైల్ చేసుకోమాకండి బాబు, ఇట్లా యాప్స్ ఉంటే మా కంప్లైంట్ చేయమని చక్కగా ఆహ్వానిస్తున్నారు పోలీసు వాళ్ళు. చాలా సోదరభావంతో స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. భయపడతాం ఎందుకు, అతను చనిపోవాల్సిన అవసరం ఏంటంటే కానిస్టేబుల్ 5,000 కోసం. చాలా బాధ అనిపించింది. సో ఒకటి, ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వము అంటే ఇది లోన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి మ్యాక్సిమం, ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్కి అంటే తక్కువ, కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేయాలంటే ఇసలు లోన్ యాప్స్ ఏమొస్తున్నాయి,
ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇవన్నీ చూడాలండి. చూసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనం కంప్లైంట్ చేస్తున్నప్పుడు, ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, ఒక లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు, అతను దాని మీద కంప్లైంట్ చేసినప్పుడు ఇమీడియట్లీ కేంద్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోండి. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేసిందండి, ఇట్లా కొన్ని చైనా సంబంధించిన చాలా ఏ ఉన్నాయి అన్ని బ్యాన్ చేసింది. అలాగే ఈ లోన్ యాప్స్ కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ప్రభుత్వం చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం నేను చెప్పి వాళ్ళు దాన్ని చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్లీ బంద్ చేయాలి. ఒకవేళ బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఆసరాగా నిలవాలి. ఇవన్నీ ఉంటేనే ఈ ఆత్మహత్యలు అనేవి ఆగుతాయి లోన్లు. వీటన్నిటికంటే ముందుగా ఒక మనిషిగా ముందు లోన్ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒకటి. రెండోది ఒకవేళ రీపే చేసినా కూడా భయపడకుండా ఉండాలి. మూడోది మానసిక స్థైర్యం ఉండాలి. నాలుగోది మాలాంటి వాళ్ళు చెప్పినా పోలీసు వాళ్ళు చెప్పినా మీరు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి ఫస్ట్. ఇవన్నీ ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే మీరు లోన్స్ తీసుకోవాలి తప్ప, సులిత మనస్తో ఉన్న వాళ్ళు పుసిక్కని నోడు దారితే తిడితే బాధపడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కష్టం అండి. ఇలాంటి వాళ్ళు ఎట్లా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను అందరికీ మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని ముందు షేర్ చేయండి, దయచేసి షేర్ చేయండి. ఒక ప్రాణమైన కాపాడతాం మనం, చెప్పలేం కదండి, ఒక ప్రాణమైన కాపాడతాం. ఏదో మాకు రెవెన్యూ వస్తుందా ఏమి కాకుండా షేర్ చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు మీరు అవుతారు. సో నేను రిక్వెస్ట్ చేసేది అదే అందరికీ, మీరు అందరికి కూడా చెప్తున్నా ఏంటంటే, రా తమ్ముళ్ళు అలాగే అన్నలో దయచేసి అక్కలో మీరు ప్రాణాలు తీసుకోమాకండి, చెల్లెళ్ళు మీరు అందరు ప్రాణాలు తీసుకోమాకండి. ఒక్కటే లోను ఎవరన్నా మీకు ధమ్కి ఇస్తే మీరు ధమ్కి ఇవ్వండి, పోరాబాబు ఏం పీక్కుండా పీక్కోండి అని చెప్పండి. మొహం ఆట లేదు, ఇమీడియట్గా సీసీఎస్లో మీరు కంప్లైంట్ చేయండి, దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, 100 ఫోన్ చేయండి. మీరేం భయపడద్దు, వాళ్ళ తాట తీయండి, నేను కోరుకునేది అదొకటి. ఓకేనండి, థ్యాంక్ యూ, నమస్తే. జై హింద్. నమస్తే సార్. అసలు మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. చాలామంది దీనిపైన ఎలా చేయాలనేది, ఎలా యాక్షన్ తీసుకోవాలని తెలియదు వాళ్ళకి, వాళ్ళకి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు.